హాయ్ హలో నమస్తే నేను వాసుదేవన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ప్రియాంక గాంధీ గారి నినాదం అలాగే రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా హామీ ప్రత్యేక హోదా హామీ అమరావతి ఏకైక రాజధాని అనే హామీ ఇది రాహుల్ గాంధీ గారి నినాదం ప్రియాంక గాంధీ గారు విశాఖపట్నంలో రాహుల్ గాంధీ గారు అమరావతిలో బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు సో ఈ ఏర్పాట్లు పర్యవేక్షించేది వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఆవిడకి వైజాగ్ కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించి ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పాలనే ఒక నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలిసింది ఇప్పుడు ఈ రెండు ఏర్పాట్లు కూడా ఆమెకు లిట్మస్ట్రెస్ట్లు అనమాట ఎందుకంటే విశాఖ ఉక్కు మీద రగడ నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే అమరావతి ఏకైక రాజధాని అనే నిదాంతం తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానుల నినాదానికి చెక్ పెట్టడం కోసం అనమాట ఇక్కడ అన్నా చెల్లెళ్ళ పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్నారు ఈ పోరాటానికి అన్నా చెల్లెళ్ళు రాబోతున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సో ఒక చోట అన్నా చెల్లెళ్ళ సవాల్ ఇంకో చోట అన్నా చెల్లెళ్ళ చిలిమి వాళ్ళిద్దరు కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేపట్టబోతున్నారు ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఆంధ్రప్రదేశ్ కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకుంటుంది పిసిసి అధ్యక్షుడు గిడిగురు రుద్రరాజు ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యాచరణ నడుస్తున్నట్టుగా సమాచారం అనమాట సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టఫ్ ఫైట్ ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ కూడా ఎంట్రీ ఇవ్వటం ద్వారా తెలుగుదేశం జనసేన కాంబినేషనే కాదు కాంగ్రెస్ కూడా థర్డ్ ప్లేయర్గా రంగంలో ఉంది ఒకవేళ బీజేపీ రంగంలో ఇండిపెండెంట్గా రంగంలో దిగితే ఫోర్త్ ప్లేయర్ అంటే చతుర్ముఖ పోటీ ఆంధ్రప్రదేశ్లో అనివార్యంగా కనిపిస్తుంది అనమాట బీజేపీ వాస్తవంగా బీజేపీకి ఎలయన్స్ పార్ట్నర్గా ఉన్న జనసేన ఏమో టీడీపీతో జట్టు కట్టి పోటీలోకి దిగింది ఆయనేమంటున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా ఒప్పించి ఈ కూటమిలోకి తీసుకొస్తానంటున్నారు బీజేపీ ఇంతవరకు ఇతబంగా ఏం చెప్పాల దానికి ఎలా ముందరికి వస్తారో అనేది ఇండిపెండెంట్గా వస్తారా తెలుగుదేశం ఉన్న కూటమిలో వచ్చి జాయిన్ అవుతారా ఒకవేళ అలా వస్తే త్రిముఖ పోటీ అవుతుంది ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఒకటి కాంగ్రెస్ ఒకటి వైఎస్ఆర్సిపి ఒకటి త్రిముఖ పోటీ అవుతుంది త్రిముఖ పోటీ జరుగుతుందా ఒకవేళ లేదు బీజేపీ మనసు మార్చుకొని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేద్దామంటే చతుర్ముఖ పోటీ అవుతుందా త్రిముఖ పోటీ అయినా చతుర్ముఖ పోటీ అయినా నష్టపోయేది ఎవరు అంటే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్స్ అన్నీ చల్లా ఉన్నాయి కాంగ్రెస్ తన సంప్రదాయ ఎస్సీ ఓట్ బ్యాంక్ని అలాగే బీసీ ఓట్ బ్యాంక్ని కనుక వెనక్కి లాక్కుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కొంత పాకెట్ ఉన్నారు ఆ రెండు రెండు సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్కి సంబంధించి తన సంక్షేమ పథకాల ద్వారా కాంగ్రెస్ మేరకు తీర్చుకోగలిగిందంటే కనీసం పాతిక నుంచి ముప్పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇంపాక్ట్ చూపించబోతోంది ఆ పాతికి ముప్పై నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పట్టున్న ప్రాంతాలు పట్టున్న నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం లాక్కున్న నియోజకవర్గాలు ఇన్ఫ్యాక్ట్ మొన్న గెలిచిన ఇరవై మూడు నియోజకవర్గాల్లో కనీసం ఒక పదిహేను పదహారు అందులో ఉన్నాయన్నమాట సో సో చాలా నాక్గా కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇవ్వబోతుంది సి విశాఖపట్నంలో ప్రియాంక గాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తీసుకురావడం అనేది లింక్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఓ బట్టి కదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది అని సో మా నాయనమ్మ ఇచ్చింది ఇప్పుడు ఆమె మనోరాలుగా నేను కూడా విశాఖ ఉక్కుని ఇక్కడి నుంచి తరలించకుండా ప్రైవేటు పరం కాకుండా ఆపుతానని చెప్పేసి ప్రియాంక గాంధీ అక్కడ శపథం చేపట్టబోతున్నారు ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక గాంధీ టైం బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి ఆమె జాతక ఆమె ఎక్కడ పర్యటిస్తే అక్కడ గెలవటం సాధ్యం అనే ఒక అభిప్రాయానికి ఒక నమ్మకానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా వచ్చినట్టు సమాచారం అలాగే రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర జోష్ తర్వాత బ్రహ్మాండంగా పికప్ అయ్యారు ఆయన ఆరిటరీ స్కిల్స్ కానీ ఆయన జనాన్ని ఆకట్టుకుంటున్న విధానం కానీ అవి అవి ఇక్కడ పండుతాయి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అమరావతి ఏకైక రాజధాని అనేది తీసుకురావటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలి సో అన్నా చెల్లెళ్ళు కలిసి వచ్చి ఇంకో అన్నా చెల్లెళ్ళ మధ్య అన్నా మధ్య సవాల్ పెట్టినట్టు అవుతుంది ఒక రకంగా ఏంటంటే షర్మిల గారిని ప్రూవ్ చేసుకోమంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీ అన్న మీద నువ్వు ఎన్ని సీట్లు తెచ్చుకోగలవో చూస్తే దాన్ని బట్టి పార్టీలో మీ ర్యాంక్ పెంచుతాము ప్రస్తుతానికైతే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని హామీ సో ఆమెకు కూడా ఏంటంటే రాజ్యసభలో కూర్చోవాలి అన్న అడిగితే ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ నుంచి సో ఇండిపెండెంట్గా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు నూట పంతొమ్మిది కంటెస్ట్ చేస్తా అన్నారు నిజంగా ఉద్యమం ఉవ్వెత్తున చేశారు కేసీఆర్కి అగెన్స్ట్గా ఆమె కాంగ్రెస్తో చివరికి ఏంటంటే కాంగ్రెస్ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు తెలంగాణలో సరే ఆ మెర్జర్కి సంబంధించిన వ్యవహారాలు ఏవి ఇంకా తేల కాబట్టి ఆ సమయానికి బహిరంగంగా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వకుండా తను ఉపసంహరించుకోవడం ద్వారా తను తన క్యాండిడేట్స్ను రంగంలో లేకుండా చూసుకోవడం ద్వారా తమ ఉన్న వస్తాయనుకున్న ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్కి ఎలా చేయగలిగారు వైఎస్ చైర్మన్ గారు సో ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక పది పదిహేను నియోజకవర్గాల్లో గెలుపునకు ఆమె క్యాడర్స్ ఎంతో కొంత సహకరించారు కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సహకరించారనేది ఒక నిర్దిష్టమైన సమాచారం ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తెప్పించుకున్న సమాచారం సో మరి రెడ్డి గారి బిడ్డ రెడ్డి గారు చివరి వరకు ఆయన కాంగ్రెస్తోనే ఉన్నారు సో ఆమె కూడా కాంగ్రెస్తోనే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆమెను రాజ్యసభకు పంపించాలి కర్ణాటక నుంచి ఇంటర్న్ ఆమె సేవలు ఆంధ్రప్రదేశ్లో వినియోగించుకోవాలి సో ఇమీడియట్గా ఏంటంటే యాక్షన్ ప్లాన్ ఆవిడకి అప్పచెప్పిన బాధ్యతలు ఏంటంటే ప్రియాంక గాంధీ విశాఖపట్నంలో ఆమె ఆ మధ్యంలో జరిగే బహిరంగ సభ అంటే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని తెలుగులో ఆమె చేత అనిపించి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ని అలాగే విశాఖ ఉక్కు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు చేయడం కోసం ఇందిరాగాంధీ ఇచ్చారనే విషయం గుర్తు చేయడం కోసం ఇన్ఫ్యాక్ట్ అప్పటికే ముప్పై మూడు మంది అమరులయ్యారు ఆ విషయాన్ని కాంగ్రెస్ కన్వీనియంట్గా పక్కన పెట్టి ఇచ్చిన విషయం మాత్రమే చెబుతుంది తెలంగాణలో కూడా అదే కథ చేసింది చాలామంది అమరులైన తర్వాతే అక్కడ తెలంగాణ ఇచ్చారు సో ఇప్పుడు సరే ఆ సెంటిమెంట్ ఇక్కడ తీసుకురాబోతున్నారు ప్రియాంక గాంధీ నాయనమ్మ గారి సెంటిమెంట్ ఇక్కడ రాహుల్ గాంధీ గారు అమరావతి ఏకైక రాజధాని అలాగే ప్రత్యేక హోదా ఈ రెండు ప్రత్యేక హోదా ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ యూపీఏ టూలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు కదా ఖచ్చి ఇచ్చి తీరుతామని సో మరి ఏ రకంగా ఇస్తారు ఏంటనేది లాజిస్టిక్స్ ఎట్లా కాంగ్రెస్ వర్కౌట్ చేస్తుందో తెలియదు కానీ ఈ మొత్తానికి ఈ మూడు అంశాలు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడి చేయించి మూడు అంశాలతో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది సో కాంగ్రెస్ పార్టీ క్యాడర్స్ ఎంతవరకు ఉన్నారు ఇంటాక్ట్ వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందనే దాని మీద స్పష్టమైన సందేహాలు అయితే చాలా వరకు చాలామందిలో ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేస్తుందా రెండోది వీళ్ళు ఇలా చేస్తుండగా మరి ఇప్పటిదాకా ప్రత్యేక హోదా కోసం అమరావతి కోసం అలాగే స్టీల్ ప్లాంట్ కోసం జనసేన టీడీపీ చేస్తూ వస్తున్న పోరాటాలు మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే జనసేన టీడీపీకి అయితే ఉంది జనసేన చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చాలా కమిటెడ్గా విశాఖ ఉక్కు మీద ఆయన పోరాటం చేస్తున్నారు ఎవరు రాకపోయినా సరే కార్మిక సంఘాలతో కలిసి ఆయన పోరాటం చేశారు అండ్ కన్విన్స్ చేయగలిగారు ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రి అమిత్ షాని ప్రధానమంత్రి మోడీని హోంమంత్రి అమిత్ షాని కన్విన్స్ చేయగలిగారు ఎలా ఇది భావోద్వేగాలతో ముడిపడిన అంశం ముప్పై రెండు మంది ముప్పై మూడు మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత అమృతరావు లాంటి వాళ్ళు మహానుభావులు ప్రాణత్యాగాలు చేసిన తర్వాత సాధించుకున్నది ఇది మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్స్ లాగా ఫిజికల్ కట్టడాలు మాత్రమే మనం ఇక్కడ చూడాలి చూడాల్సిన చూడాల్సిన సందర్భం కాదు ఇది భావోద్వేగాలు ఆంధ్రుల భావోద్వేగాలతోటి మనోభావాలతో కూడుకుంది కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా దాని మీద స్టేల్మేట్ నడుస్తుంది ప్రతిష్ట మనం కొనసాగుతుంది బట్ దాని నుంచి అది ప్రైవేటు పరం కాకుండా కాపాడేయాలంటే చట్టసభల్లో ఉండాలన్న చట్టసభల నుంచి పోరాడాల్సి పోరాడి తీరాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు కాబట్టి చాలా చాలా సీరియస్ ప్లేయర్గా రంగంలోకి దిగాలనుకున్నారు బట్ ఆయనకున్న క్యాలిక్యులేషన్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేరకూడదు అనే భావంతో ఆయన తెలుగుదేశంతో జట్టు కట్టి ప్రయాణం సాగిస్తున్నారు ఆయన డెబ్బై సీట్లో పోటీ చేస్తారా ఎనభై సీట్లో పోటీ చేస్తారా చెరిసగమ పోటీ చేస్తారా లేకపోతే జనసేనకి యాభై దక్కుతాయా ఆ యాభై కూడా కష్టమైన నియోజకవర్గాలు రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈసారి చాలా కమిటెడ్గా సిన్సియర్గా పాలిటిక్స్లో ఎన్నికల ఫ్రేలో నిలబడదాం అనుకుంటున్నారు కాబట్టి పార్టీ పదేళ్ళు అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం దర్మిలా ఇది ఓకే అయింది సో ఆయన వైపు నుంచి ఆయన పోరాటం తెలుగుదేశంలో చూస్తే కనుక ఒక పల్లా శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి ఆయన నిజంగా ఏ మాట చెప్పాలి చాలా కమిటెడ్గా ఏ స్టీల్ ప్లాంట్ గురించి పోరాటంలో ముందుకున్నారు సో ఇట్లాంటి నాయకత్వం మరి మిగిలిన నియోజకవర్గాల్లో ఎటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశంకి ఉన్న కేడర్ యాభై లక్షలు యాభై లక్షల్లో ఎంతమంది క్రియేటివ్గా ఉన్నారు అలాగే ఎంతమంది వాళ్ళ ప్రవర్స్నెస్ చూపించగలరు యాభై లక్షల మందిలో కనీసం పది పన్నెండు లక్షలు యాక్టివ్గా రంగంలోకి దిగిన చాలు తెలుగుదేశం సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకుంటుంది అలాగే జనసేన కూడా కొన్ని తెచ్చుకుంటే ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన అవకాశం ఉంటుందని కనీసం వంద నూట ఇరవై నియోజకవర్గాలని తెలుగు జనసేన తెలుగుదేశం కాంబినేషన్ టార్గెట్ చేసింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ అని మొత్తం నూట డెబ్బై అయింది టార్గెట్ చేశారు ఈ క్రమంలో థర్డ్ ప్లేయర్గా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగటం అనేది కొంత సీరియస్ ప్లేయర్గానే రంగంలో ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ అనే మెసేజ్ కూడా చాలా బలంగా వెళ్ళింది బట్ ఆంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ఆంధ్రప్రజానికో అంత తొందరగా మర్చిపోతుందా పదేళ్ళనింది కదా మర్చిపోతుంది పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అనే ఒక నానుడు ఉంది కానీ ఆంధ్రప్రజానికో ఇంకా మర్చిపోలేదు మరి కాంగ్రెస్ ఈ పార్టీ ఏ రకంగా ఆంధ్రప్రజానికాన్ని కన్విన్స్ చేసుకుని ఎలక్షన్స్లో ముందుకెళ్తుంది షర్మిల గారు తన అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇనిషియేట్ చేస్తారు అలాగే రాహుల్ గాంధీ గారి ప్రత్యేక హోదా అంశం అలాగే ఏకైక రాజధాని అమరావతి అనే అంశం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇక ప్రియాంక గాంధీ ఎమోషన్స్తో కూడిన ప్రసంగం విశాఖపట్నంలో తలపెట్టారు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని అది ఎంత మేరకు ఫలితం ఇస్తుంది అనేది బేరీజ్ వేసుకుని ఆ పారామీటర్స్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ముందరకెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా పొత్తులకు వెళ్లే అవకాశం ఉంటే అది సిపిఐ సిపిఎం వెళ్లే ఉన్నాయి బీఎస్పీతో కూడా అవసరార్థం పొత్తులు పెట్టుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం